జ్ఞానం ఉండి శక్తి ఉండి మన స్థాయిలో మనం పోరాటం చేయకపోతే మనం ఒక వయసు వచ్చిన తర్వాత చాలా మన మీద మనకి ఒక కోపం ఉంటుంది. నేను అలాంటి వ్యక్తుల్లో సమూహం, అలాంటి సమూహంలోని వ్యక్తి నేను కాకూడదు. భగవంతుడు నాకు శక్తి ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, పోరాటం చేయగలిగే సత్తా ఇచ్చాడు. నాదైన కృషి నేను చేస్తాను, దాంట్లో విజయం రావచ్చు, విజయం రాకపోవచ్చు, నా పోరాటం అయితే ఆగదు అని చెప్పి నేను ఆ రోజున జనసేన పార్టీ స్టార్ట్ చేసినప్పుడు చాలా విభజన సమయంలో చేసిన పార్టీ ఇది. అంటే చాలా ఒడిదుడుకులు, చాలా ఒడిదుడుకుల మధ్యలో, అంటే ఒక ఎవడన్నా పార్టీని మొదలు పెట్టడానికి భయపడే సమయంలో నేను మొదలు పెట్టాను. అంటే మీరు, నేను దెబ్బ తినడానికి రెడీగా ఉంటాను, ఎందుకంటే ధైర్యం లేని వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు, ఒత్తిడి తీసుకోలేని వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు. పాల పొంగులాగా వచ్చేసి ఇప్పుడు నేను ఎందుకు క్రియాశీలక సభ్యత్వం అని మాట్లాడానంటే, కొన్ని లక్షల మంది జనం, లక్షల మంది ఇసుకేస్తే రాలంత జనం పోరాట యాత్రగా ప్రతి సభలో చూసేవాడిని. రాజమండ్రి కవాతు చేస్తే బ్రిడ్జ్ల మీద దాదాపు కొన్ని లక్షల మందితో నిండిపోయింది ఆ బ్రిడ్జ్ అంతా. అటువైపు ఇటువైపు మొత్తం కలిపి దాదాపుకి 8 నుంచి 8.5 లక్షలు, 10 లక్షల కింద ఆగిపోయిన మిగతా జిల్లాలో ఆగిపోయి దాదాపు 10 లక్షల మంది ప్రజలు. ఒకసారి ఆవేశం వస్తుంది కానీ ఆవేశాన్ని ఒక పగడ్బందీగా, ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేయకపోతే, దాన్ని ఒక చట్టంలో బిగించకపోయి, దాన్ని ఒక ఆర్గనైజ్ చేయకపోతే అది ముందుకెళ్ళదు. అందుకనే నేను మొదట ప్రారంభించినప్పుడు ముందు రానివ్వండి సమూహాన్ని, ఎవరిని కాదని కూడా రానివ్వండి. ఎక్కడో ఒక చోట మొదలు పెట్టకపోతే ఒక ప్రయాణం, ఒక అడుగు కూడా అన్ని పర్ఫెక్ట్గా ఉండవు జీవితంలో. ఎక్కడో చోట అడుగు మొదలు పెట్టాలి. ఉదాహరణకి నేను సినిమా చేసేటప్పుడు నా మొదటి సినిమా నాకు నేను చేయలేను, నాకు ఇష్టం లేదు ఆ సినిమా చేయటం. నాకు నచ్చే సినిమా తొలిప్రేమ లాంటిది. కానీ నేనేమనుకున్నానంటే, నేను ఇంత కృషి చేస్తే నాకు వచ్చిన సినిమా ఇదే, అందుకే నేను మొట్టమొదటిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆగకూడదు అని. అలాగే రాజకీయాల్లో కూడా మనకి ఎంత పరిస్థితుల్లో ఏ పని చేసినా కానీ మనకి మనం అన్ని కృషి చేస్తే మనకు దొరికింది ఇది, ఒక దీంతో మొదలు పెడదాం.